ఇద్దరు కొత్త జీవితం మొదలు పెట్టారు. ఎవరైనా చూస్తే కుళ్ళుకునేంత మంచి జీవితం మొదలు పెట్టారు. ఏయ్, ఇద్దాన్ని పొగిడే కార్యక్రమమా లేక నన్ను రెచ్చగొట్టి ఏడిపించే కార్యక్రమమా? నువ్వు ఎలా తీసుకుంటే అలా, ఎలా అర్థం చేసుకుంటే అలా. నాకు అర్థమైంది మాత్రం ఒకటే సిరి, మనుషులకి ఆనందం, సంతోషం, తృప్తి అనేవి కేవలం డబ్బుల వల్ల, లంకంత కొంపల వల్ల రావు, మంచి మనసుల వల్ల వస్తాయని. దారిన పోయేవాళ్ళకి అదో చిన్న ఇళ్ళులా కనిపించవచ్చు, కానీ నాకైతే అది ఇంద్రభవనంలా అనిపించింది. రుద్ర అమృతని ఒక అంతఃపురంలో పెట్టినట్టు అనిపించింది. అయితే నువ్వు కూడా అక్కడికే పో. ఏంటి, అమృత సంతోషంగా ఉండడం చూసి అంత కుళ్ళుకుంటున్నావా? సరే, ఏంటమ్మా ఇది? అరే, ఎందుకింత కోపం? నువ్వు చెప్పిన వాటితో అమృత ఎంత ఆనందం అనుభవిస్తుందో తెలియదు, గాని ఆ రుద్రగాడితో కలిసుంటుంది కదా, ఆ సంతోషం మాత్రం ఖచ్చితంగా అనుభవిస్తుంటుంది. అంతకంటే గొప్పగా ఇంకేం ఆలోచించగలవు నువ్వు? ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు అనుకుంటున్నట్టు సంతోషాలు దాని జీవితంలో ఎంతో కాలం ఉండవు. ఆ రుద్ర, ఆ అమృత తొందరలోనే రోడ్డును పడతారు. కలలు గనకు పడతారని చెప్పాను కదా, జరిగినప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అమృత మహారాణిలా బతుకుతుంది. నేను చెప్పింది అక్షరాల నిజం అత్తయ్యగారు. మీ అమ్మాయి అగ్నిపర్వతంలో విరుచుకుపడినా మీరు మాత్రం ఆనందించొచ్చు. మీరిచ్చిన నగలతో రుద్రకి ఆటో కొనిచ్చింది, ఆ శుభ సందర్భంలో పాయసం కూడా చేసింది, మీకిమ్మని కొంచెం పంపించింది. అంతేకాదు, తన కోసం రుద్ర మొబైల్ కూడా కొనిచ్చాడంట, నంబర్ కూడా ఇచ్చింది.